అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లు ఉన్నాయి కదా, వాటిలో అధిక ఫీజులను తీసుకుంటారు, దాన్ని అరికట్టాలని. మళ్ళీ రెండోది ఏంటంటే మనకు ఉన్నాయి స్కూల్ ఉన్నాయి, ఈ టాయిలెట్ కానీ వాటర్ కానీ అవన్నీ సౌలభ్యాలు సరిగా లేవు. ఓ దాన్ని డోర్ ఉంటే లీడ్ ఉన్న కదా, డోర్ ఉన్నాయి, డోర్ ఉన్న కదా లీడ్ ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి కాబట్టి ఎమ్మడే దానికి ఈ ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకొని అది నిర్ణయించాలని ఒకటి. రెండోది అంటే ఇప్పుడు మనకు గ్రూప్ హాస్టల్ ఉంది, మనం పేరుగు మూడగుండ మండలానికి గ్రూప్ హాస్టల్ ఇచ్చారు, అక్కడ సదుపాయం సరిగా లేదు. అంటే సంత భావన ప్రభుత్వమే కట్టియాలి, లేకపోతే ఇప్పుడు వెహికల్ లేకుంటే వాడికి ఎక్కడ సౌకర్యం, మన కొన్నిసారి పిల్లలకు కొంచెం ఇబ్బంది అయింది. అది కూడా మనం ఏఎస్ఎఫ్ వాళ్ళం పోయే అక్కడ పిల్లలు జ్వరాలు వచ్చి పండుకోరు, ఎందుకు సార్ మీరు ఎందుకు తండ్రి ఎవరు రాలేదని మనం లోపల పోనీయకుంటే కిక్కిలలోకి వెళ్ళి వీడియో తీసాము. మొత్తం ఆడు గాలి పడబెట్టి మొత్తం అంతా ఇంజక్షన్ ఇచ్చింది, అప్పటికి 20-30 మంది అయితే ఈ విద్యాసంఘాలకు పోయి ఆ రోజు ఆ బిల్లుగా తీసాం. కాబట్టి ఈ 5 డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఈ తక్షణమే చర్య తీసుకోవాలని అన్ని విద్యాసంఘాలతో పాటు మా ఏఎస్ఎఫ్ విద్యాసంఘం కూడా పిలిపించి ఈరోజు స్కూల్ బయట చేస్తాం. కాబట్టి మీరు నేరుగా బిల్లు కొట్టాలనే ఒక 2 నిమిషాలు అక్కడ ఆగితే ఒక ఫోటో కొట్టుకో, ఫోటో కొట్టినాక నేను మీరు ఇంటికి వెళ్ళాను.